ప్రేక్షకులందరికి నమస్కారం. రేపు వచ్చే అమావాస్య మామూలు అమావాస్య కాదు, ఎన్నో ఎన్నో రకాల దోషాలని పోగొట్టుకునే అమావాస్య. కాబట్టి మనం ఎవ్వరం వదులుకోకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, మీకు నేను ముందే చెప్పాను. ఏమని చెప్పాను? ఆ నల్ల నువ్వులు తెప్పించుకోండమ్మా అనేసి నేను చెప్పాను. అయితే మనం చేయాల్సిన పరిహారం ఏంటి అంటే, చాలా సింపుల్ పరిహారం, కానీ చాలా నిష్టగా చెయ్యండి, మనసు పెట్టి చెయ్యండి. మీ జాతకంలో ఉన్న చాలా రకాల కష్టాలను మనం పోగొట్టుకోవాలంటే, జాతకంలో అంటే నేను ఎలా చెబుతాను అనేసి కొంతమందికి డౌట్ వస్తుందండి. ఎలాగంటే, డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను, అంటే ఇటు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, అటు ఆస్ట్రాలజీ ప్రకారం. ఒక్క న్యూమరాలజీ చూసి చెప్పడం అనేది ఉండదండి. న్యూమరాలజీ అలాగే ఆస్ట్రాలజీ, తర్వాత వాస్తు, వాళ్ళు ఏ ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి ఆ ఇల్లు నప్పుతుందా లేదా, వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళకి నప్పుతుందా లేదా, ఇలాగా వాళ్ళు వచ్చిన తర్వాత ఇట్లన్నిటినీ నేను పరిశీలించి చెప్పడం అనేది ఉంటుంది. అలాగే వాళ్ళ పెళ్లి డేటు, అలాగే కొన్ని కొన్ని వాళ్ళు చూడండి, మేము మొన్నటిదాకా చాలా బాగున్నామమ్మా, ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళాం, కష్టాలు వస్తున్నాయి, మేము అన్ని రకాలుగాను చక్కగా సుఖంగా సంతోషంగా ఉంటే జాబ్ చేంజ్ అయింది, జాబ్ చేంజ్ అయిన తర్వాత కాడి నుంచి మేము కష్టాల్లోకి వెళ్ళాం, ఇలాగా చాలా రకాలుగా కొంతమంది చెప్తున్నారు. అలా వాటిలన్నింటినీ కూడా నేను పరిగణనలోకి తీసుకుని చెప్పడం అనేది, మీరు అసలు కష్టాలు ఎలా పడుతున్నారు, అంటే ఏ రకంగా పడుతున్నారు, ఏ డేట్ నుంచి పడుతున్నారు, ఏ ముహూర్తం నుంచి మీకు కష్టాలు వస్తున్నాయి అన్నది నేను చెప్పడం, దాన్ని మీకు సరిచేయడం, మీ పుట్టిన డేటును బట్టి మీకు ఏ అక్షరంతో పేరుని సెట్ చేసి మిమ్మల్ని రాయండి అని అంటే, అక్కడి నుంచి ఆ రాతే మీ తలరాతని మార్చేటట్టుగా చేస్తుంది. కాబట్టి నేను చెయ్యడము. ఆ తర్వాత చాలామంది పేరు రాస్తున్నప్పుడు మాకు చాలా బాగుందమ్మా, పేరు కనుక కొన్ని రోజులు మానేస్తే మళ్ళీ ఇదిగా ఉందమ్మా అనేసి అంటున్నారు. ఎందుకని అంటే, ఆ అక్షరాన్ని భగవంతుడు దయ వల్ల మీరు, అంటే కలియుగంలో మనం కొన్ని కొన్ని పూజలు, కొన్ని కొన్ని యజ్ఞాలు యాగాలు చేయలేం కాబట్టి, ఈ అక్షరం ద్వారా మనం రాతని, మన తలరాతని మనం మార్చుకోవచ్చు. అది భగవంతుడు నామాలని పట్టుకుని, అంతే తప్ప కొన్ని న్యూమరాలజీ ద్వారా నేను మార్చేయడం అనేది ఉండదు. మీకు జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, మీరు గనక ఒక్కసారి వచ్చినట్టయితే మీకు ఇట్లన్నిటికీ కూడా మనకి పరిహారం అనేది చేసుకోవచ్చు. అలాగే హైదరాబాద్ వచ్చేటప్పటికి రేపు నేను 6 తారీఖు 7 8 ఉండటం అనేది హైదరాబాద్లో ఉంటాను. తర్వాత ఏలూరు అపాయింట్మెంట్స్ అయితే మాత్రం మీకు తెలుసు, ఏలూరులో కూడా మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లో అందుబాటులో ఉంటాను. అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు అంటే దూరంగా ఉన్నవాళ్ళు, రాలేని వాళ్ళ కోసం ఫోన్ అపాయింట్మెంట్లు. ఇలాగా మీకు ఏ అపాయింట్మెంట్ కావాలనుకున్నా సరే మీరు తీసుకోండి. అలాగే వాస్తు గురించి అడుగుతున్నారు, వాస్తుకి నేను ఆల్రెడీ చెప్పాను, అంటే ఇంచుమించుగా ఫిబ్రవరి జనవరి నెలకి అన్నాను కాబట్టి, కాకపోతే కొంచెం టైం తీసుకునేటట్టు ఉంది. భగవంతుడి దగ్గర కుదిరితే మాత్రం మీకు వాస్తుకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. సరే, ఇక్కడ మనకు వచ్చేటప్పటికి వివరాల్లోకి గనక వెళ్ళినట్టయితే ఇక్కడ ఇంకో మాట చెప్పాలండి. ఏంటి అని అంటే, నాకు డైరెక్ట్గా హైదరాబాద్ కానీ ఏలూరు కానీ ఫోన్లో కానీ చాలామంది చెప్పేది ఏంటంటే, అమ్మ మీరు చెప్పింది నిజం, మేము పూజని ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాం, ఎందుకు మీరు నేను చెబుతున్నాను మీరు చేసుకోండి, మీరు ఇవి తెప్పించుకోండి అన్నారు, ఇది సత్యం అమ్మా. ఎందుకనంటే ఆ తెప్పించుకున్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము ఒకప్పుడు పూజ చేయాలి అంటే ఆ చేద్దాంలే అని అనిపించేది, ఇప్పుడు పూజ చేస్తుంటే మాకు చాలా ఆనందంగా ధైర్యంగా ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఒక రకమైన సంతోషంతో మేము ఉన్నాం. మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మీ ఇల్లు దేవాలయంలాగా మంచి సువాసన వస్తుంది అనేసి అంటున్నారు. నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి. ఎందుకనంటే ఎక్కడికి వచ్చిన వాళ్ళైనా సరే నాకు ముందర వీటితో పాటు పూజా ఐటమ్స్ గురించి చెబుతున్నారు. మనం ఏదైనా ఒక మాట చెప్పాము, ఒక వ్యక్తి గురించి చెప్పాము అంటే అది నమ్మకం అయితేనే మనం చెప్పాలి, లేదంటే చెప్పకూడదు. నేను నమ్మేది కాబట్టి మీకు చెప్పాను, మీరందరూ తెప్పించుకుని, పూజా ఐటమ్స్ అందరూ తెప్పించుకుని చక్కగా ఇంట్లో వెలిగించుకుని నాకు మళ్ళీ మీరు అమ్మా చాలా బాగున్నాయమ్మా అని చెబుతుంటే నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది.
పూజకి సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర దొరుకుతాయి కాబట్టి చక్కగా తెప్పించుకోండి. మనం వీడియోలోకి గనుక వెళ్ళినట్టయితే చేయాల్సింది ఏంటంటే ఒక కేజీ పావు రైస్ అని చక్కగా వండేయండి. వండిన తర్వాత దాన్ని ఒక పళ్ళెంలోకి తిరగబోసి ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత మీ దగ్గర నల్ల నువ్వులు ఉన్నాయి కదా తాలింపు పెట్టాలి, తాలింపు పోపు పెట్టాలి. పోపు పెట్టాలి అని అంటే కనుక మీకు వచ్చేటప్పటికి నల్ల నువ్వుల నూనె వేయండి, లేదంటే పప్పు నూనె వేసినా పర్వాలేదు. వేసి దాంట్లో మీరు ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేస్తాం కదా, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసిన తర్వాత వీటితో పాటు ఈ నల్ల నువ్వులను కూడా వేసి చక్కగా వేయించండి. వేయించి ఈ పోపు పెట్టిన ఈ పోపుని ఏం చేస్తారంటే ఈ అన్నంలో అంతంత పసుపు వేసి కలిపేయండి. బాగా కలిపేసిన తర్వాత కొంత భాగాన్ని మీరు ఎక్కడైనా సరే దేవుడి మందిరంలోనైనా పర్వాలేదు, దేవుడి మందిరంలోనైనా సరే పెట్టుకుని, నాయన శనేశ్వర మా జీవితంలో ఉన్న ఎన్నో రకాల దోషాలు వలన మేము దేంటి బాధలు పడుతున్నాము, ఆ బాధలన్నింటినీ తప్పించు తండ్రి, మా కష్టాలని తీర్చు నాయన, మాకు అదృష్టాన్ని ప్రసాదించు తండ్రి, నువ్వు గనక మమ్మల్ని పట్టుకున్నావంటే మామూలుగా ఉండదు నాయన మా జీవితం, కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు తండ్రి. మీకు నేను ఎప్పుడూ చెప్తుంటాను శనీశ్వరుడు మహానుభావుడు, ఆయన్ని తిట్టడం కానీ ఆయన గురించి మనం ఒక రకంగా కొన్ని కొన్ని మాటలు మాట్లాడటం కానీ చెయ్యకూడదు. దెబ్బ తగిలినా శనీశ్వరుడు నెత్తిమీద ఉన్నాడని, లేదంటే ఏ పని అయినా అవ్వకపోతే శనిగాడు నెత్తిమీద ఉన్నాడని ఇలాంటి మాటలు మాట్లాడతారు, మాట్లాడకూడదు. శనీశ్వరుడు, యమధర్మరాజు వీళ్ళిద్దరుకున్న మంచితనం ఇంకొకళ్ళకు ఉండదు. అందులోనూ పరిపాలనలో న్యాయంగా పరిపాలించేవాళ్ళు వీళ్ళిద్దరే. కాబట్టి మనం న్యాయంగా తండ్రి నేను ఏ కష్టాలు పడుతున్నానో దేని గురించో నాకు తెలియదు, నాకు నువ్వు ఉన్నావు తండ్రి, నన్ను రక్షించిన ఆయన శనీశ్వర అని అన్నావు అనుకోండి, ఆయన లొంగిపోతాడు మనకి, మనకున్న కష్టాలని తప్పిస్తారు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే శనీశ్వరుడికి దండం పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆయన చక్కగా కాకి మీద వచ్చి మీ ఎదురుగా కూర్చుని ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా అక్కడ ఒక దీపం పెట్టుకుని అగరత్తులు తర్వాత ఇవన్నీ చూపించుకుని ధూపదీప నైవేద్యాలు చూపించి ఇంట్లో ఉన్న దేవుని మందిరంలో ఉన్న స్వామికి చూపించేయండి. అయితే ఇది ఎప్పుడు చేయాలి అని అంటే ఉదయమే చేయండి. ఉదయం మీరు ఇంచుమించుగా మీకు ఎలా లేదనుకున్నా సరే తెల్లవారుజామున, ఐదంటే ఇప్పుడు పెట్టే మీరు ప్రసాదం వచ్చేటప్పటికి ఉదయం 6-7 మధ్యలో పెట్టేయాలి, నివేదన చేసేయాలి. అంటే మీరు ఎంత పెందలకాడే లేగాలన్నది చూసుకోండి. పెట్టేసిన తర్వాత నివేదన చేసేసి మీరు ఇందులో మర్చిపోయాను నేను సాల్ట్ వేయమనలేదమ్మా అనేసి సాల్ట్ వేయడం మానేయకండి, చక్కగా సాల్ట్ వేయండి, కమ్మగా చెయ్యండి. మీకు వచ్చేటప్పటికి కొంత భాగాన్ని ఈ కలిపేసిన తర్వాత స్వామికి నివేదన చేశాక కొంత భాగాన్ని తీసుకెళ్ళి కాకులకు పెట్టండి. కాకులకు పెట్టిన తర్వాత ఉన్న భాగాన్ని ఎవ్వరికి పెట్టకండి. పెట్టొచ్చు, పెట్టడం వల్ల మంచిదే, ఇబ్బంది ఏం లేదు. కానీ కొంతమంది అడుగుతున్నారు ఇలా పెట్టడం వలన మీది మాకు వచ్చేస్తుంది అనేసి తీసుకుంటలేదమ్మా అంటున్నారు. పోనీ తీసుకోకపోతే వదిలేనండి. మీరేం చేస్తారంటే ఆవుకు దగ్గరికి వెళ్ళండి. ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుని గనక పూజించినట్టయితే మనకున్న చాలా రకాల దోషాలు పోతాయి, మనందరికీ తెలుసు కదా. అందులోనూ మన శనీశ్వరుని తలుచుకుని మనం ఈ ప్రసాదం పెడుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా తీసుకెళ్ళి ఆవుకు పెట్టంగానే ఆవు తినంగానే ఆయనకు అందుతుంది. ఇది ఇంకా ఈజీ కదా. కాబట్టి మీరు ఎవ్వరికీ పెట్టకుండా చక్కగా తీసుకెళ్ళి ఆవుకి ప్రదక్షిణ చేయండి. ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారంటే 19 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత ఈ ప్రసాదాన్ని ఆవుకు పెట్టేయండి. ఆవుకు పెట్టేసి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కుని ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మీరు దర్శనం చేసుకుని మీరు ఇంటికి వచ్చేసి మీ పనులు మీరు చూసుకుని మళ్ళీ సాయంత్రం చెప్పిన పరిహారానికి సిద్ధమైపోండి. ఈ అమావాస్యకు మాత్రం నిష్టగా మీరు నేను చెప్పినట్టు చేసుకోండి. మీరు చక్కటి అదృష్టాన్ని మీరు ఎంత సులువుగా పొందగలుగుతారు. ఒకటే పరిహారం, ఈ ప్రసాదాన్ని మీరు తినకండి ఎవరికి పెట్టకుండా. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి కూడా చేయొచ్చు. ఆవుకి ఎక్కువగా ఉంది కదా, ఒకవేళ కొంతమంది ఆవులను ఉడకబెట్టింది ఇలాగ పెడుతుంటే ఇలా అన్నారనుకోండి, కొంత మీరు కాలువలో కూడా కలపచ్చు, ఎందుకంటే అందులో ఉన్న జీవులు కూడా తింటాయి. కాబట్టి ఇలా చేసుకుని ఈ అమావాస్యకి చక్కటి అదృష్టాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. అలాగే నాకు వీలు కుదిరి అంటే మ్యాక్సిమం హెల్త్ కనుక ఇదయ్యింది అని అంటే కనుక మీకు నేను పరిహారాలు అందించడంలో నేను ఎప్పుడూ మీకు ఇది లోటు చెయ్యను.
కానీ హెల్త్ బాగాలేదు కాబట్టి గొంతుకు సరిగ్గా లేదు కాబట్టి నేను మీకు చెప్పలేదు అసలు సంక్రాంతికి భోగికి కనుమకి చెప్పలేదని చాలా మంది చాలా రకాలుగా పాపం అడిగారు మెసేజ్లు చేశారు నిజంగా నాకు నిజంగా చాలా బాధగా ఉంది కాబట్టి మీకు నేను ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని చక్కగా చేసుకోవాలని మనమందరం కూడా శనీశ్వరుణ్ణి ఆరాధించాలని ఆ తండ్రి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ।